కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో మాట్లాడాలని హెచ్చరించారు. తెరాస యువజన విభాగం నాయకులు మేయర్ని మరియు మంత్రి మల్లారెడ్డిని నోటికి ఎలా పడితే అలా అనడం సమంజసం కాదు అని తెలిపారు. ఇప్పటికైనా గీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇలాంటి చిల్లర మాటలు మానుకోకపోతే ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజకీయాలకి చదువుతో సంబంధం లేదు అని చదువుకోని వాళ్ళు కూడా రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు అయ్యారని తెలిపారు. మీకు కనీసం ఎలక్షన్లు డిపాజిట్లు రాని వారు కూడా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో తెరాస యువజన నాయకులు విజయ్, శ్రీధర్ గౌడ, చిల్ల రమేష్, అలీం, మీసాల కృష్ణ, సత్యనారాయణ, ప్రవీణ్, వినయ్, సంతోష్, రసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ ఇష్టం? ఈడ అసలు డిపాజిట్లే రాలే, డిపాజిట్ రాలేదు. మాకి వడుకు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినాడంటే వాళ్ళకి ఓడి. నిన్న జరిగిన కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్లు మన టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ నేతల పైన విమర్శించడం అది సరికాదు. మీరు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు అభివృద్ధి పైన ఏదైతే అభివృద్ధి పైన కొట్లాడండి, కానీ వ్యక్తిగత విమర్శలు వద్దు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏది వాళ్ళు చదువు దగ్గరకు వచ్చారు, వాళ్ళు వాళ్ళంత చదువుకున్నారు కానీ సంస్కారం హీనులు. మా లీడర్లు మళ్ళా గౌరవ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, మా అధ్యక్షులు మంత్రి సందీపరెడ్డి గారు, మా మేయర్ గారు బిచ్చిరెడ్డి గారు, వీరు చేస్తున్న అభివృద్ధి చూడలేక ఓర్వలేక తను వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది కాంగ్రెస్ పార్టీకి సరికాదు. తను ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేక వేరే పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కానీ మాకు అలా కాదు, మేము ఉద్యమ పార్టీ, గత 14 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న పార్టీ. గత మేము ఏది మన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో ఎంతో ఉద్యమం చేస్తే ఈ తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా ఏది నడుస్తున్న తెలంగాణను ఏదో ఏది రాజకీయ లబ్ధి గురించి వాళ్ళు ఏదో ఏది వ్యక్తిగతంగా తిరిగితే రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఇది వాళ్ళకే నష్టం, జనాలు అన్నీ చూస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వాళ్ళని కోరుతున్నాము. ఉద్యమకారులు మా విద్యార్థి విభాగం కానీ మా ఏది యువత విభాగం కానీ చూస్తూ ఊరుకోలేరు. వ్యక్తిగతంగా ఇప్పటి నుంచి అయితే వ్యక్తిగతంగా మా లీడర్లను కానీ మా నేతలను కానీ ఎవరైనా ఏది వ్యక్తిగతంగా దూషిస్తారో వారిని కఠిన చర్యలు ఏది తీసుకుంటాం. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు ఇంకా మా లీడర్లకి ఓపికతో ఉండమని ఇంకా చెప్తున్నారు. కానీ మా ఓపికలు నశిస్తే వారు తీవ్ర పరిణామాలు చూడవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మేము రిక్వెస్ట్గా చెప్తున్నాము, ఇది మా రిక్వెస్ట్ మాత్రమే. లేదు ఇంకా వేరే ఇంకా దాటు అంటే వారు విమర్శలకి ప్రతి విమర్శలు చేయడం అది సింపుల్గా అయిపోతుంది. కానీ ఏది మీ అభివృద్ధిలో మీ ఫలాన్ని వ్యక్తి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది సలహాలు ఇవ్వాలే, కానీ వ్యక్తిగతంగా దూషించడం ఇది సరికాదు. ఇది ఇదే తర్వాత రిపీట్ అయితే మాత్రం చాలా ఏది ఇబ్బందులు ఫేస్ చేస్తారని కోరుతున్నాను.